हाय फ्रेंड्स वेलकम टू माय चैनल अपकमिंग एपिसोड ला एम जरुगुतुंदो चूद्दामा इलांटि मरिन्नि अपडेट्स कोसम चैनल सब्सक्राइब चेसुकोनि लाइक चेसि शेयर चेयंडि। इक कार्तिक दीपालु चनिपोयारनि तेलिसाक प्रेक्षकुलंदरू चाला चाला टेंशन पड़ि चाला बाधलो उंडिपोयारु। कार्तिक दीपालु कलुस्तारु संतोषंगा ब्रतुकुतारने लोपलने वाळ्ळु प्रेक्षकुलंदरिकि विषाद अंता मिगिलिचि वाळ्ळु अनंत लोकालकि वेल्लिपोयारु। కార్తీక్ దీపాలు చనిపోగానే సౌందర్య పిల్లల్ని పెంచుతూ ఉంటుంది, హిమను పెద్ద చేసి డాక్టర్ని చేస్తూ ఉంటే సౌర్య మాత్రం బయటికి వెళ్ళిపోయి ఎలా ఆటో డ్రైవర్గా బతుకుతూ ఉంటుంది। ఇక హిమ మాత్రం క్యాంపు విషయంలో అక్కడక్కడ తిరుగుతుంటే ఒక కాడ ఒక ఆమెడ తన భర్తకు యాక్సిడెంట్ అయిందని 12 సంవత్సరాలు అవుతుందని కోమాల్లోనే ఉన్నాడు అని చెప్తూ ఉంటుంది। ఇక హిమ అతనికి 2 నెలల్లో ట్రీట్మెంట్ చేసి బాగు చేస్తూ ఉంటుంది। ఇక ఆ పిల్ల అతనికి సంబంధించిన వాళ్ళు చాలా ధన్యవాదాలు చెప్తూ ఉంటారు, చాలా సంతోషంగా పిల్లలతో గడుపుతూ ఉంటాడు। ఇక హిమకు అదే అనుమానం వస్తుంది, మా నాన్న కూడా ఎక్కడో బ్రతికే ఉంటాడా, ఇలానే కోమాలో ఉండి ఉంటాడా అని దీప్గా ఆలోచిస్తుంటే అక్కడ నిరుపం వస్తూ ఉంటాడు। ఏంటి హిమ అలా దీప్గా ఆలోచిస్తున్నావు, ఏమైంది అని అంటూ ఉంటే మా నాన్న ఎక్కడో ఒక్కడ బ్రతికే ఉంటాడు కావచ్చు బావ, తను కూడా కోమాలో ఉండే అంటూ ఉంటాడంటే ఏంటి హిమ ఇలా మాట్లాడుతున్నావు అంటే నేను ఒక కాడు క్యాంప్కి వెళ్ళాను బావ, అక్కడ ఒక అతను 10-12 ఇయర్స్ నుండి కోమాలో ఉన్నాడట, నేను అతనికి ట్రీట్మెంట్ చేసి 2 మంత్స్లో బాగు చేశాను, ఇప్పుడు అతను ఫ్యామిలీతో చాలా సంతోషంగా గడుపుతున్నాడు, మా నాన్న కూడా అలానే బ్రతుకుంటాడని అనుకుంటున్నాను బావ అంటే నిరుపం మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు। బావ ఒక హెల్ప్ చేస్తావా అంటే ఏంటి చెప్పు హిమ అంటూ ఉంటాడు। ప్రేమ్ని పిలిపిస్తావా అంటే ప్రేమ్నా ప్రేమ ఎందుకు అంటూ ఉంటాడు। ప్రేమ్ బావని పిలువు బావ అంటే ప్రేమని ప్రేమ పిలిపిస్తూ ఉంటాడు, ప్రేమ వస్తూ ఉంటాడు। ఏంటి చెప్పు ఏమైంది హిమ అంటే బావ మనం అందరం కలిసి చిక్మంగళూరుకు వెళ్దామా అంటే చిక్మంగళూరుకు అక్కడికి ఎందుకు, మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళి డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా, అక్కడికి ఏముందని వెళ్దామని అంటుంటే ప్లీజ్ బావా వెళ్దాం బావా అక్కడ ఏదైనా క్లూ దొరుకుతుందో మనం ఆలోచిద్దాం బావా అంటే సరేలే వెళ్దాంలే అని అంటూ ఉంటే ఇక నిర్పర్ మాత్రం రౌడీని కూడా తీసుకెళ్దామా అని అంటూ ఉంటాడు। తనెందుకు తను వస్తుందామా నింబడంటే తీసుకెళ్దాంలే తను డ్రైవింగ్ చేస్తుంది కదా అని ప్రేమ అంటుంది। ఏంట్రా డ్రైవింగ్ చేయడం ఏంట్రా, తను కూడా మన ఏజ్ కదా, తను కదా అన్నది కదా, అలా టైంపాస్కి వస్తుంది అని చెప్తూ ఉంటాడు నిర్పం। సరే లేరా తీసుకెళ్దాం లేరా అని ప్రేమ అంటూ ఉంటాడు। కానీ హిమ మాత్రం నువ్వు బావ నేను హిమనని చెప్పకూడదు నిరుపంతోటి అంటూ ఉంటుంది, చెప్పలే కానీ నువ్వు హ్యాండ్స్ కనిపించకుండా చేసుకోవాలంటే నువ్వు ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటాను బావా అని ప్రేమ హిమ చెప్తూ ఉంటుంది। ఇక వీళ్ళందరూ సౌందర్యతోటి మాట్లాడి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు। ఇక ఎక్స్ట్రా ప్రేమ్ మాత్రం హిమ రౌడీ దగ్గరికి వెళ్ళి హే రౌడీ మనం క్యాంప్ చిక్మంగళూరుకి వెళ్దాం వస్తా అంటే అది నేనెందుకు రావడం, నేను అక్కడ చేసేది ఉంది మీకు క్యాంప్ ఉంది నేనెందుకు అని అంటుంటే అలా వెళ్దాం రా అంటే ఇక ఏం చేసేదాక వస్తానని చెప్తూ ఉంటుంది। ఇక అందరూ కలిసి అక్కడికి వెళ్తూ ఉంటారు। నిరుపం ప్రేమ ఒక నిరుపం హిమ వెతుకుతూ ఉంటే ప్రేమ్ కూడా అలా వెతుకుతూ ఉంటే ఏ ఎక్స్ట్రా ఏంటి ఏం వెతుకుతున్నారు, అసలు మీరు ఏది వెతుకుతున్నారు, దేనికోసం వచ్చారు ఇక్కడికి అని అంటూ ఉంటే ఏంటే రౌడీ సైలెంట్గా ఉండొచ్చు కదా, వెళ్ళు నువ్వు సైలెంట్గా ఉండలేకపోతే వెళ్ళు వెళ్ళి రూమ్లో వెళ్ళి వంట చేయిపో అంటే వంట అనేది నాకు రాంది పని, నాకు నచ్చని నాకు రాంది నేను ఏది చేయను అని చెప్తూ ఉంటుంది సౌర్య। ఇక నువ్వు మరి వంట చేసి పట్టుకొస్తావు కదా మా నాన్నకంటే, అదా మా పిండి చేస్తుంది ఇంట్లో చేసిందని పట్టుకొస్తాను, నాకు కూడా కొంచెం వచ్చు కానీ అలా మామూలుగా మీద చేస్తాను అంటూ ఉంటుంది। ఇక ఇంతలో నిరుపమ్ను హిమ వచ్చి జ్వాలను ప్రేమ కలిసి మీరు ఇద్దరు రూమ్లోకి వెళ్ళండి, మేము మా క్యాంప్ ఉంది అక్కడ చూసుకొని వస్తాము అని చెప్తారు। సరే అని ఇక నిరుపమ్ ప్రేమను హిమ జ్వాల రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు। ఇక హిమను ప్రేమ హిమను నిరుపమ్ మాత్రం క్యాంప్కి వెళ్తారు। ఇక జ్వాల ఉన్న ప్రేమ్ చెముచ్చర్లు పెట్టుకుంటూ రూమ్లో కబుర్లు పెట్టుకుంటూ ఉంటారు। ఇక హిమ క్యాంపుకి వెళ్ళగానే మీకు 10-12 ఇయర్స్ నుండి ఎవరైనా కోమాలో ఉన్న పేషెంట్లు ఉన్నారా అని అడుగుతూ ఉంటే ఏంటి మేడం ఎందుకు అలా అడుగుతున్నారు అని అంటూ ఉంటారు వాళ్ళు డౌట్గా। అదేం లేదు హైదరాబాద్లో నేను మొన్న ఒక కేసు టేకప్ చేశాను, 10-12 ఇయర్స్ నుండి కోమాలో ఉన్న వాళ్ళను ట్రీట్మెంట్ చేసి
మామూలు మనుషులు చేశాను, వాళ్ళ పేరాల వలసలకు అప్పచెప్పాను, అందుకే అలాంటి వాళ్ళని ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది హిమ. అవును మేడం, ఉన్నారు మేడం. 10-12 ఇయర్స్ ఒక యాక్సిడెంట్ అయింది, అతను కోమాల్లోనే ఉన్నాడు. అతనికి యాక్సిడెంట్ అయిన గతం తప్ప వేరేది ఏం గుర్తుకు రాదు. అప్పుడప్పుడు కోమాల్లో నుంచి వచ్చి హిమ హిమ అంటుంటాడు మేడం, కానీ అతని భార్య ఏమైందో తెలియదు అని చెప్తూ ఉంటారు వాళ్ళు. అవునా, ఎక్కడున్నా చూపించండి చూపించండి అంటూ ఉంటే ఇక తను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఒక్కసారిగా కార్తీని చూపించి హిమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక నిరుపం కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే సౌందర్యకు ఫోన్ చేస్తూ ఉంటుంది. సౌందర్య కూడా అక్కడికి వచ్చి కార్తీక్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. బాబు కార్తీక్ నాన్న కార్తీక్ అంటూ చాలా ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక దీప ఎక్కడ ఉందో తెలియదు, అసలు బ్రతికుందా అనే విషయం కూడా వాళ్ళకు తెలియదు. ఇక నాన్నమ్మ ఎవరికి తెలియకుండా హైదరాబాద్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేద్దామని అనగానే ఎవరికి తెలియకుండా అక్కడి నుంచి తీసుకెళ్తారు. కానీ వీళ్ళు నా ఫ్యామిలీ అని జ్వాలకు మాత్రం తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇక హైదరాబాద్ వెళ్ళాక జ్వాల హిమ మాత్రం కార్తీక్కు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. కార్తీక్ మామూలు మనిషి అయ్యేలాగా ట్రై చేస్తూ ఉంటుంది. ఇక సౌర్య మాత్రం జ్వాలలాగానే ఆట నడుపుతూ ఉంటుంది. కానీ ఇది తర్వాత ఎపిసోడ్లో జ్వాల హిమ సౌర్య అని తెలుసుకొని హిమ క్షమాపణ అడిగి తీసుకొస్తుంది ఇంటికి. హిమనే కార్తీక్ను కాపాడుకుందన్న విషయం తెలుసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు.